అబ్బాయి అనే మాట మర్చిపోయారా ఇంకా పూర్తి చిన్నప్పటి నుండి నేను అబ్బాయిగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అమ్మాయి లాగానే ఫీల్ అవుతూ బ్రతికాను బట్ సొసైటీ నేను చిన్నగా ఉన్నప్పుడు అబ్బాయిలా ట్రీట్ చేసేది అంతే అంటే మీ శారీరక లక్షణాలను బట్టి అబ్బాయిలాగా ట్రీట్ చేసేవాళ్ళు సో అంటే ఎలా అనిపించేది మీకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి ఎలా ఇంచేదంటే మనం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు సెవెన్ ఎయిటీస్ ఉన్నప్పుడు ఏమి నాలెడ్జ్ ఉండదు అసలు అవగాహన ఏమి ఉండదు మనం ఎలా బ్రతుకుతున్నామో అమ్మ వాళ్ళు ఏ బట్టలు వేస్తే అది వేసుకుంటామో మారం చేస్తాము అలానే సో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు సెవెన్ ఎయిటీస్లో ఉన్నప్పుడు అప్పటి నుండి నాకు అమ్మాయిలా ఉండాలని కోరిక అమ్మ వాళ్ళు అబ్బాయి బట్టలు వేస్తుంటే నాకు వద్దు అక్క బట్టలు ఏంటి అనేసి ఏడ్చేదాన్ని అక్క వాళ్ళ బట్టలు వేసుకునేదాన్ని ఇంట్లో కూడా అమ్మాయిలానే ఉండేదాన్ని అక్క వాళ్ళతో మాట్లాడటము వాళ్ళ బట్టలు వేసుకోవటం ఇంట్లో ఆకవాళ్ళు చేస్తే పనులు చేయటం చిన్నప్పటి నుండి అమ్మాయిలాగే పెరిగేదాన్ని సో అలా అలా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు నాకు సంజాయించేవాళ్ళు అంటే సొసైటీలోకి అలా వెళ్ళకూడదు అమ్మా నువ్వు సొసైటీ నేను బ్రతకనివ్వదు అలా ఉండకూడదు నువ్వు అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇవే ఫీలింగ్స్ అవునండి ఊహ తెలిసిన దగ్గర నుంచి సో ఈవెన్ నేను స్కూల్ స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా అబ్బాయిలు నన్ను కామెంట్ చేసేవాళ్ళు మాది చిన్న విలేజ్ అనమాట ఆ విలేజ్ లో కృష్ణా డిస్టిక్ జగ్గేపేట మండలం బలసుపాడు అనే చిన్న గ్రామం అండి చిన్న గ్రామంలో జన్మించాను నేను అలా ఆ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా నాతోటి క్లాస్మేట్స్ నాతో పాటు చదువుకునే పిల్లలందరూ అబ్బాయిలు కూడా ఏడ్పించేవాళ్ళు నువ్వు ఇలా ఉన్నావు డిఫరెంట్గా ఉన్నావు విలేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తాయి కదా ఆ కామెంట్స్తో ఏడ్పించేవాళ్ళు బట్ నాకు స్కూల్కి వెళ్ళాలనిపించేది కాదు ఇంటికి వచ్చి అమ్మ చెప్పేదాన్ని అమ్మ నేను చదువుకోను కాలేజీలో స్కూల్లో పిల్లలు ఇలా ఏడిపిస్తున్నాను అన్ను అని అమ్మకి చెప్పేదాన్ని బట్ అమ్మ నాకు బాగా మోరల్ సపోర్టివ్గా ఉండేది సో నువ్వు చదువుకోవాలమ్మా చదువు లేకపోతే సొసైటీలో బ్రతకలేము మనము ఫ్యూచర్లో నువ్వేం చేయాలన్నా ముందు స్టడీ కావాలి ఎందుకంటే అమ్మకి స్టడీ ఇంపార్టెంట్ తెలుసు అమ్మ అనెడ్యుకేటెడ్ సెకండ్ క్లాస్లో చదువుకున్నారు బట్ స్టడీ విలువ ఏంటి ఫ్యూచర్ గురించి బాగా కష్టాలు అనుభవించారు మా అమ్మగారు సో నేను సుఖంగా బ్రతకాలంటే చదువుకోవాలనేసి మా అమ్మగారు నాకు బాగా సపోర్ట్ చేసుకోవాలి ఎవరి కోసం నువ్వు చదువుకోకూడదు నీ కోసమే నువ్వు చదువుకోవాలి నీ ఫ్యూచర్ కోసం చదువుకోవాలి నేను అలా కూడా చదువుకుంటే నా కోసం చదువుకో అనేది అమ్మ కోసం చదువుకోవాలనేది నన్ను సో అలా నేను స్టడీ కం కంప్లీట్ చేస్తూ వచ్చాను స్కూల్ లైఫ్లో కాలేజ్ లైఫ్లో కూడా నేను అబ్బాయిలాగా స్కూల్కి కాలేజ్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు బట్ అది తప్పదు తప్పదు సొసైటీలో అప్పుడు నాకేమి నాలెడ్జ్ లేదండి నేను జీసస్ని నమ్ముతాను ఎవ్రీడే జీసస్ ముందు ఏడ్చుకునేదాన్ని గాడ్ నాకు ఎందుకు జన్మించావు అందరూ నార్మల్ పీపుల్ ఉన్నారు నన్ను మాత్రమే ఎందుకు ఇలా సృష్టించారని ఎవ్రీడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఎవ్రీడే ఏడ్చుకునేదాన్ని బట్ నాలాగా సొసైటీలో ట్రాన్స్జెండర్స్ ఉంటారు ఇలా ఉంటారనే విషయం నాకు అప్పుడు తెలియదు అప్పుడు నా నా ప్రపంచమంతా ఏంటి అమ్మ ఇల్లు అదే నా ప్రపంచం మా విలేజ్ విలేజ్ దాటి వేరే ఊరు కూడా వెళ్ళటం తెలీదు ఆ టైంలోనే ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు అలానే అవమానాలు ఫేస్ చేస్తూ కామెంట్స్ భరిస్తూ అమ్మ కోసం అమ్మాయిలాగా అంతేనండి ఐ హావ్ ఫిమేల్ హార్మోన్స్ బై బర్త్ బై బర్త్ నుండి అమ్మాయి అమ్మాయి హార్మోన్స్ బాడీలో ఉన్నప్పుడు అమ్మాయిలాగే బిహేవ్ చేసేవాళ్ళం నడవటం అమ్మాయిలాగే ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉంది అమ్మాయి వాయిస్ లా ఉంది అప్పుడు బై బర్త్ నుండి కూడా అలానే ఉండేది నా వాయిస్ ఇలానే ఉండేది బై నుండి సో నీ వాయిస్ ఏంటి అలా ఉంది నీ నడకేంటి అలా ఉంది నువ్వేం డిఫరెంట్గా ఉన్నావు నువ్వేంటి అసలు సేమ్ అమ్మాయిలానే ఉన్నావు అట్లా కామెంట్ చేస్తే వాళ్ళు పిల్లలు అలా ఉండేదనమాట సో నేను స్టడీ మధ్యలో డ్రాప్ చేసి ముంబై వెళ్ళాలని లేదు ఎందుకంటే అమ్మ కోరిక నేను స్టడీ కంప్లీట్ చేయడం సో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వరకు వెయిట్ చేస్తాను ఎప్పుడైపోతాయా ఎప్పుడైపోతాయా ఎగ్జామ్స్ ఎప్పుడు ముంబై వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అంటే స్టడీ చేశారా ఏమన్నా తనే చెప్పిందా మీకు ఎట్లా తను చెప్పింది తను చెప్పింది అప్పుడు అంత నాలెడ్జ్ కూడా లేదండి నా దగ్గర మొబైల్ కూడా లేదు అప్పుడు ముంబై వెళ్తే కంప్లీట్ అమ్మాయిలాగా మారచ్చు నువ్వు నువ్వు హ్యాపీగా బ్రతకవచ్చు అనేసి కొంచెం సజెస్ట్ చేస్తారు నాకు సో ఆ టైంలో ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాక ఇంట్లో అమ్మ నాన్నకి ఎవరికి చెప్పకుండా ముంబై వెళ్ళిపోయాను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను అంటే నాతో పాటు ఇంకా ఇద్దరు వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరితో పాటు నేను కూడా కలిసి వెళ్ళిపోయాను వెళ్తుంటే వాళ్ళు పరిచయం అయ్యారు ఈ అమ్మాయి పరిచయం అయింది కదా ఫస్ట్ తను కొంతమందిని ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తుంది నాకు చాలా మంది ఉన్నారు సొసైటీలో అని చెప్పేసి తను ఇంకా కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట అప్పుడు చాలా మంది పరిచయం అయ్యారు నాకు అలా వాళ్ళందరితో కలిసి ముంబై వెళ్ళాను ఇద్దరు వెళ్తుంటే వాళ్ళతో కలిసి నేను థర్డ్ పర్సన్ ముంబై వెళ్ళాను ఎక్కువ రోజులు ఉండలేకపోయాను అమ్మ వదిలిసి వన్ వీక్లోనే రిటర్న్ వచ్చేస్తాను ఎందుకంటే అమ్మను ఒక్క రోజు కూడా ఉండేదాన్ని కదా చిన్నప్పటి నుండి బాంబేలో ఎలా బొంబాయిలో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారండి చాలామంది ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పంపించారనమాట వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను బట్ వెళ్ళాక ఉండలేకపోయాను నేను ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మను వదిలిపెట్టి ఉండలేకపోయాను ఇంటికి వెళ్ళిపోతాను నాకేమీ హిందీ రాదు ఫస్ట్ టైం ముంబై ఊరు దా పక్క విలేజ్ దాటి ఫస్ట్ టైం వెళ్ళటం ఉండలేకపోయాను నేను ఉండలేను వెళ్ళిపోతాను మా అమ్మ కావాలి మా అమ్మ కావాలని ఏడ్ చేశాను బాగా సో ఆ టైంలో వాళ్ళు నన్ను రిటర్న్ పంపించేస్తారు అంటే ఏం చేయాలి మీరు ఏం చేయాలి అని అంటే ట్రాన్స్జెండర్ గత మన పురాతన కాలం నుండి ట్రాన్స్జెండర్స్కి రెండు వృత్తులు ఉన్నాయి పడుపు వృత్తి అండ్ బెగ్గింగ్ ఆ రెండు వృత్తులు చేసుకుంటూ ఉంటారు బట్ నాకు అవి రెండు చేయటం ఇష్టం లేదు నేను చదువుకున్నాను మీకు అదే పని చెప్పారా అలా ఏం చెప్పలేదు యూ చాయిస్ మీకు చేయాలనుకుంటే చేయండి లేదంటే వెళ్ళిపోవచ్చు మన ఇష్టం అని చెప్పారు సో నేను ఆ ఆ వృత్తుల సంగతి తర్వాత అమలు పెట్టి ఉండలేకపోయాను ఫస్ట్ సో నేను ఒక వన్ వీక్ కూడా ఉండలేకపోయాను నేను ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ కావాలని ఏడ్చాను ఆ టైంలో నాకు గ్రాడ్యుయేషన్ రిజల్ట్ వచ్చాయి అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ చేశాను ఎస్టీడీ కా ఎస్టీడీ బాక్స్ నుండి ఫోన్ చేస్తే అమ్మ ఏడ్చేస్తుంది నేను లేకుండా నేను ఉండలేను వచ్చాయి 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 అని ఏడ్చేస్తారు మా అమ్మ ఎయిట్ చూసేసరికి వాళ్ళని అడిగాను నేను వెళ్ళిపోతాను నా గ్రాడ్యుయేషన్ రిజల్ట్ వచ్చాయి అని అడిగాను సో వాళ్ళు వెళ్ళిపోమ్మని టికెట్స్ బుక్ చేసి నన్ను ట్రైన్ ఇచ్చారు ఇంటికి వచ్చినకి మా అమ్మగారు హాస్పిటలైజ్డ్ అయ్యారు నా గురించి బెంగతో ఎందుకంటే నేను ఏమైపోయానో చెప్పకుండా వచ్చాను కదా ఏమైపోయానో ఏంటనేసి తను తిండి తినకుండా ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటలైజ్ అయ్యాడు అప్పుడు ఆ టైంలో మా మదర్కి నేను చెప్పాను అమ్మ ట్రాన్స్జెండర్స్కి గత కాలం పురాతన కాలం నుండి ఇలా రెండు వృత్తులు ఉన్నాయి సో అవి అవి చేస్తేనే బ్రతకగలరు సో అంటే అమ్మ బాగా ఏడ్చారు నువ్వు అలా ఎప్పటికీ ఉండకూడదు నువ్వు గౌరవంగా బ్రతకాలి అని చెప్పేసి నాతో ప్రామిస్ చేయించుకున్నారు ఎప్పటి వరకైతే నేను ఉంటానో నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదని మా అమ్మగారితో ప్రామిస్ చేస్తాను మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి నన్ను బాగా అపరూపంగా పెంచిన ఎందుకంటే నేనేంటో మా అమ్మకు మాత్రమే తెలుసు మా నాన్న అర్థం చేసుకోలేదు సొసైటీ నాన్ స్టాప్ గా మాట్లాడుతుందంటే మీరు నిజంగా నాకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వండి మధ్య మధ్య సో ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు